అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మిఠయ్య పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం నీలకంఠపురం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి 10వ వార్షికోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. కోట సత్యనారాయణ గారు, మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ రోజు అయితే మాత్రం ఈ వార్షికోత్సవ మహోత్సవం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్న సమారాధన, 3 గంటల నుంచి ఎడ్ల పందాలు, సాయంత్రం 5 గంటల నుంచి ఉత్సవమూర్తి విగ్రహం ఊరేగింపు, సాయంత్రం సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, డ్యాన్స్ ప్రొవిడెన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి 10వ వార్షికోత్సవ కార్యక్రమం నీలకంఠపురం గ్రామం నుంచి మీకోసం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు భక్తాంజనేయ స్వామివారి 10వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం ఘనంగా జరిగిందని చెప్పాలి. మరి ఇక్కడ మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్నసంబంధ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఇక్కడ వంటలన్నీ తయారు చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజయవాడలో చూసుకోవచ్చు. మరి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి యూత్ కురవాళ్ళు, పెద్దలు అందరినీ కూడా మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం నీలకంఠపురం గ్రామంలో ఈరోజు శ్రీ భక్తాంజనేయ స్వామివారి 10వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఉదయం 7 గంటల నుంచి కూడా స్వామివారికి ధూపదీప కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్న సమారాధన, జిల్లాస్థాయి ఎడ్ల పందాల పోటీలు, స్వామివారి ఊరేగింపు, భారీ మందుగుండు సామాగ్రిని, అలాగే డ్యాన్స్ ఒబ్బి డ్యాన్సు, కోలాటం, పలు సంస్కృతి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామివారి ఆలయాన్ని చూసుకున్నట్లయితే రోడ్డు పాయింట్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా పూల డెకరేషన్ అయితే ఇక్కడ యూత్ కుర వాళ్ళందరూ కష్టపడి తయారు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి ఉదయాన్నే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యాన్ని కూడా మీ అందరికీ నేను స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని అయితే గ్రామ మాజీ సర్పంచ్ గారైనటువంటి కోట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అయితే మాత్రం కనీ విని ఎరగనటువంటి రీతిలో జరిగింది. మరి ఈరోజు స్వామివారి దర్శనానికి అయితే మాత్రం చాలామంది ప్రముఖులు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మీకు నేనైతే స్క్రీన్ పైన చూపిస్తాను. ఇప్పుడు పూజా కార్యక్రమాలు చూద్దాం. ఫస్ట్ వీడియో వస్తుంది తర్వాత అప్పుడు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అయితే మనం స్క్రీన్ పైన చూస్తాము. ఇప్పుడు మరి భారీ స్థాయిలో అన్న సమర్థన కార్యక్రమం దాదాపుగా 2000 మందికి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కురవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో మరి యొక్క రోజు భారీ స్థాయి అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసేయడం జరిగింది. మరి అయితే ఈరోజు అన్న సమారాధనలు ఏర్పాటు చేసినటువంటి ఐటమ్స్ అంతా కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అయితే మరి ఈరోజు స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి ప్రముఖులు, గౌరవనీయులైనటువంటి కేఎస్ఎన్ఎస్ రాజు గారు, చోడవరం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బత్తుల తాతయ్య బాబు గారు, చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు,
మరి అలాగే పీవీఎస్ఎన్ఎస్ రాజుగారు చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జు, అదేవిధంగా గూడూరు మల్లినాయుడు గారు మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్. మరి వీళ్లతో పాటు బుచ్చిపేట మండలం నుంచి చాలామంది ఆ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తరలివచ్చి ఈరోజు ఈ స్వామివారి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా 16/12/2023 శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ అన్న సమారాధన అనేది మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. దాదాపుగా 2000 మందికి ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యాహ్నం 2 గంటల నుండి జిల్లా స్థాయి ఎడ్ల పందాలు పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక పోటీల్లో దాదాపుగా 25 బండ్ల వరకు రైతు సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మొదటి బహుమతి మనం చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు పడాల అప్పలనాయుడు, ముత్యాలు మురినాయుడు, అప్పారావు జ్ఞాపకార్థం పడాల వెంకటేశ్వర రాజమండ్రి. మరి వీళ్ళెలాగా ఈ 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మొదటి బహుమతి. రెండవ బహుమతి 8,000 రూపాయలు ఎలంకాయల గోవిందు, ఫ్రెండ్స్ చైతన్య, చిన్న భీమవరం, మరి వాళ్ళ ఆధ్వర్యంలో 8,000 రూపాయలు రెండవ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి మూడవ ప్రైజు 6,000 రూపాయలు కోరుకొండ రవికుమారు, మాజీ కోఆపరేటివ్ చైర్మన్ తురకలపూడి, ఆయన ఆధ్వర్యంలో 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. నాలుగవ బహుమతి 4,000 రూపాయలు గొల్లవెల్లి సత్యనారాయణ, కోఆపరేటివ్ డైరెక్టర్ ఆర్భీమవరం, నక్కరాజు ప్రభాకర్రావు కోండ్రం, వీళ్ళిద్దరూ కలిసి 4,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. మరి ఐదవ బహుమతి 2,000 రూపాయలు మరిస అప్పలనాయుడు, సాయి గణేష్ రైస్ మిల్లు, మరి వీళ్ళు 2,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే అదే రోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. మంగళవాద్యాలతో బేండమాలతో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. మరి రాత్రి 7 గంటల నుంచి జరిగినటువంటి భారీ మందుగుండు అయితే మాత్రం చాలా కన్నెల పండుగగా జరిగిందని చెప్పాలి. విరాళదాత కోట గంగనాయుడు గారి కుమారులు, కోట సత్యనారాయణ మాజీ సర్పంచ్, కోట గణేశు, కోట శ్రీను, మరి వీళ్ళలాగా ఈ భారీ మందుగుడు సామాగ్రిని అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కుర్రవాళ్ళందరూ కలిసి నెల్లూరు ఈవెంట్స్ డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆర్థిక సహాయం చేసినటువంటి దాతలు మనం చూసుకున్నట్లయితే గణపతి రాజు సత్యరాజు గారు కుమారుడు చిరంజీవి రాజు గారు 10,016, గణపతి రాజు రామ్మూర్తి రాజు గారి కుటుంబ సభ్యులు 10,016, శరణశెట్టి భాస్కర్రావు తుంపాల 10,016, గణపతి రాజు గారు తాతరాజు గారు కుమారుడు నరసింహమూర్తి రాజు గారు 8,016 రూపాయలు, పీల రమణ తేజ మెంటల్ గొంప స్టోన్ క్రషర్ 150 కేజీల రైసు, గణపతి రాజు గారు సత్యరాజు గారి కుమారుడు నరసింహమూర్తి రాజు గారు 5,016, గణపతి రాజు గారి సత్యరాజు గారి కుమారుడు శేషురాజు గారి కుమార్తెలు 5,016, మల్లిరెడ్డి బాబ్జీ బుజ్జి ఆర్బీఎంవరం మాజీ సర్పంచ్ 5,016, మూడేడ్ల రాజు హౌసింగ్ 5,016, పడాల రమ్య మౌలిక డాక్టర్ రామారావు అమెరికా 5,016, తుమ్మలపూడి రాము మాజీ సర్పంచ్ గున్నెంపూడి 5,016, పడాల బాబ్జీ సన్న పప్పలకొండ మేస్త్రి 3,016, గోకాడ రమణ సన్న ముసలినాయుడు 3,016, ముత్సకాల నానజీ చిట్టిపాలెం వైస్ ప్రెసిడెంట్ 3,016, పడాల నానజీ ముడుతూరు మాస్టర్ గారు 3,016, పడాల అబద్ధం సన్న శివరావు 2,516, బుధిరెడ్డి కుమార్ మసాలా షాప్ కోనరం 2,516, పడాల దేవినాయుడు ఆర్మీ సన్నప్ గంగనాయుడు 2,516, పడాల నాయుడు చిరంజీవి సన్నప్ అప్పలనాయుడు 2,516, పడాల పూర్ణచంద్రరావు సన్నప్ అచ్చెన్నాయుడు పూర్ణ ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ 2,016, దాసరి సత్యనారాయణ సిట్టిపాలెం మాజీ సర్పంచ్ 2,016, బుధిరెడ్డి కృష్ణ సిట్టిపాలెం విఆర్ఓ 2,016, పడాల గోవిందరావు టీడీపీ పార్టీ ప్రెసిడెంటు సన్నప్ రామనాయుడు 2,016, పడాల రాము సన్నప్ ముత్యాలు మాజీ పాలు ప్రెసిడెంటు 2,016, పడాల అచ్చెన్నాయుడు విఆర్పి సన్నప్ సన్యాసినాయుడు 2,016, పడాల శ్రీను స్కూల్ కమిటీ చైర్మన్ సన్నప్ దేవుడు 2,016, వైదేశి బ్రహ్మాజీ లైన్మెన్ రాజం 2,016, కోట్నె గణేష్ గోల్డ్ షాప్ అనకాపల్లి 2,016, గోగుల జనార్దన్ రాజం కాట 2,016, వ్యాపార సత్యం 2,016, గొర్రె సతీష్ సాయిరామ్ ఎర్త్ మూవర్స్ 2,016, సత్యబాబు పిసిన్నికాడ 2,016, నడిపల్లి శ్రీను టీ టైం రాజం 2,016, పడాల అనూష బిఎస్ఎఫ్ డాక్టర్ రాము 2,016, పడాల లోవేశ్వరరావు ఎల్ఐసి ఏజెంటు సన్నపు సత్తి అప్పారావు 2,016, చెలపరెడ్డి యుగంధర్ సన్నపు రాజబాబు 2,016, వై కొండలరావు కరక 2,016, పడాల చిన్ననాయుడు సన్నపు ముత్యాలు 15,016, పడాల గాంధీ కుమారుడు అప్పలనాయుడు 15,016,
సబ్బిరెడ్డి గణేష్ భూపతిపాలెం మేస్త్రి 1516, పడాల భద్రి 1516, రాజం పెట్రోల్ బంక్ ఓనర్ 1516, తాటగుండ సత్యనారాయణ తిమ్మనపాలెం 1516, ప్రగాడ ఈశ్వరరావు సన్నప్ప నారాయణ 1516, యలమంచిల రమణ సన్నప్ప అప్పలనాయుడు 1516, పడాల చిన్ననాయుడు సన్నప్ప మారినాయుడు 1516, రౌతు మహేష్ సన్నప్ప రాజబాబు 1516, పడాల నరసింహరావు సన్నప్ప చిన్నమల్లి నాయుడు 1516, గూడప సూర్యనారాయణ రాజం స్వీట్ అండ్ బేకరీ స్వీట్ విరాళంగా ఇవ్వడం జరిగింది. దుర్గా ట్రావెల్స్ రాజం వాటర్ ప్యాకెట్స్ విరాళంగా ఇవ్వడం జరిగింది. బూరే సూర్యనారాయణ 1316, గోగుల సత్యారావు రాజం కాటా 1316, పడాల గోవింద సన్నప్ప నూకనాయుడు 1016, ఎస్కే వల్లి చికెన్ సెంటర్ రాజం 1116, చెల్లపరెడ్డి సత్యనారాయణ కుమారు 1016, పడాల దీపారమణి డాక్టర్ వెంకటరమణ 1016, పడాల గంగునాయుడు సన్నప్ప ముత్యాలు 1016, పడాల శ్రీను సీత 1016, కేబుల్ భాస్కర్ రావు సాలాపు వాణిపాలెం 1016, ప్రగాఢ సతీష్ సన్నప్ప ధర్మయ్య టాటా ఏసీ ఓనరు 1016, పడాల పరశురాము సన్నప్ప నూకనాయుడు ఊరినాయుడు అనమాట 1016, గోకవాడ సన్యాసరావు డాక్టర్ ఓనరు 1016, సన్నప్ గోకవాడ సన్యాసరావు డాక్టర్ ఓనరు సన్నప్ప నాయుడు 1016, నెట్టా రమేష్ సన్నప్ప అప్పారావు 1016, గోలకొండ మరినాయుడు సన్నప్ప పోతిరాజు 1016, పడాల తలుపుల నాయుడు సన్నప్ప పెద్దమల్లి నాయుడు 1016, ఎన్నశెట్టి నాయుడు పశువుల డాక్టర్ రాజం 1016, గోకాడ రమణ సన్నప్ప రాజబాబు 1016, గోకాడ అప్పారావు సన్నప్ప నారాయణ నాయుడు సన్నప్ప నాయుడు 1016, యలమంచిల సత్యనారాయణ సన్నప్ప అప్పలనాయుడు 1016, ప్రగాడ అప్పలనాయుడు సన్నప్ప సాయిబు 1016, గోకాడ సత్యబాబు సన్నప్ప నాగులు 1016, పడాల రమణ సన్నప్ప బులేక 1016, గోకుల ధనంజీ సెల్ పాయింట్ సన్నప్ప ఈశ్వరరావు 1016, పడాల గణేష్ సన్నప్ శ్రీనివాసరావు 1016, పడాల బాలరాజు 5 స్టార్స్ 1016, పడాల నరసింహరావు సన్నప్పు మురినాయుడు 1016, మోటార్ సన్యాసనాయుడు జేసీబీ 1016, కోనారాము సన్నప్ సన్యాసనాయుడు రేబాక 1016, పడాల పెద్దప్పలనాయుడు సన్నప్ నరసమ్మ 1016, పడాల భీమేశ్వరరావు సన్నప్ మల్లినాయుడు 1016, పడాల నాగేష్ సన్నప్ అప్పారావు 1016, గణపతిరాజు గారు ఉమామేశ్వరరావు గారు సన్నప్పు తాతరాజు గారు 1016, గణపతిరాజు గారు రవిరాజు గారు 1016, పడాల శివాజీ డాక్టర్ సన్నప్పు అది తాతబాబు 1016 రూపాయలు, వడ్డాది రమణ 1016, గోకడ రామారావు సన్నప్ప రాజబాబు 1016, రౌతు రామనాయుడు సన్నప్ప పోతిరాజు 1016, పడాల అప్పారావు సన్నప్ప పెండయ్య 1016, కుర్రి బూలేక సన్నప్ప వీరినాయుడు 1016, ఎడదల గణేష్ నాయుడు ప్లంబింగ్ వర్క్ 1016, పడాల అప్పలనాయుడు సన్నప్ప ముత్యాలు 1016, పడాల సతీష్ సన్నప్ప అన్నవరం 1016, దేవర తాతాజీ ఆర్శివరంపురం 1016, పడాల పాలురాము ఆలయం చైర్మన్ 1016. మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క నెల్లూరు ఈవెంట్స్ డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమానికి అయితే ఆర్థిక సహాయం చేసినటువంటి దాతలు. మరి వారిని వారి కుటుంబాన్ని వెళ్ళవేళ ఆ స్వామివారు చల్లగా కాపాడాలని చెప్పేసి అయితే కమిటీ వాళ్ళు అయితే కోరుకోవడం జరిగింది. మరి ఇది ఈ యొక్క మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆ భక్తాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరి కమిటీ పెద్ద అయినటువంటి కోట సత్యనారాయణ గారు అయితే మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు భారీ స్థాయిలో అన్న సమాధాన కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే ఎడ్ల పందిరి కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరికీ నేను చూపిస్తాను. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి 10వ వార్షికోత్సవం వచ్చే కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. Thank you.
మర్చిపోయా
చిరు మీరే చెప్పాలండి, మేమేం చెప్తాం మరి, ఎక్కడ ప్రోగ్రాంలు ఉంటే వెళ్తాం లేదు. యూత్ మధ్యలో యూత్ కుర్రాడు మరి ఈరోజు ఈ యొక్క భక్తాంజనేయ స్వామివారి దర్శనార్థం ఇచ్చేసినటువంటి ప్రముఖులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా మనం విజువల్స్లో చూద్దాం. Yeah.
నువ్వు చెప్పు, నేను వచ్చేద్దాం అనుకుని మిమ్మల్ని చెప్తాను. ఇప్పటివరకు పూజా కార్యక్రమాలు అన్న సమర్థన కార్యక్రమం అయితే మనం చూసాము. ఇప్పుడు ఎడ్ల పందాలు మొదలయ్యాయి, ఇప్పుడు చూద్దాం. గట్లో గట్లా ఏంటి ఆ
మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎడ్ల పందల కార్యక్రమానికి ఎక్కడైతే జరిగిందో అక్కడే ఫ్రెజ్ మెల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఉదయం నుంచి కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మరి పలు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అలాగే కోలాటం డ్యాన్స్ ఓ డ్యాన్స్ కార్యక్రమం కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. ఇక్కడే ప్రైజ్ మనీ ఇచ్చేస్తే ఆనందంగా మరి రైతు సోదరులు వెళ్ళడం జరిగింది. Sky!
చూసారు కదండి, ఈరోజు నీలకంఠపురం గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.